హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిటెక్ అండ్ వీడియోస్ జీవశాస్త్రంలో శాస్త్రవేత్తలు పితామహుల గురించి నిన్న పార్ట్ సిక్స్ చెప్పుకున్నాం ఈరోజు పార్ట్ సెవెన్ని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్ళబోయే ముందులా నానిటెక్ అండ్ వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి పార్ట్ సిక్స్ వీడియోని మనం రివిజన్ చేసుకుందాం పరాగరేణువ శాస్త్రం పాలినాలజీ పరానగురేణు యొక్క శా శాస్త్ర పితామహుడు ఎడ్మన్ పేలియంటాలజీ పురావస్తు శాస్త్రం శిలాజాల యొక్క అధ్యయనం మరి వృక్ష పురావస్తు శాస్త్రం మొక్కల యొక్క శిలాజాల గురించి అధ్యయనం మొక్కల శిలాజాల మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి బీర్బల్ సహాని భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పురావస్తు శాస్త్ర కేంద్రం బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ లక్నోలో కలదు బిట్టు ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది గమనించండి మరి పురా జంతు శాస్త్ర అనగా జంతు శిలాజాల గురించి అధ్యయనం శిలాజాల వయస్సుని కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొంటారు ఇంపార్టెంట్ బేట్ వృక్ష భౌగోళిక శాస్త్రం వృక్షాలు ఏ ఏ భూమండలాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పెరుగుతాయి అనేటువంటి చెప్పేటువంటి శాస్త్రం ఫైటోజెని అనగా మొక్కల పుట్టుక అభివృద్ధి గురించి జైమాలజీ అనగా కిన్వన ప్రక్రియ గురించి జైలోటమి అనగా దారువు కలప గురించి చేసేటువంటి అధ్యయనం వ్యాధి శాస్త్రం అనగా పాతాలజీ మరి పాతాలజీ పితామహుడు వృక్ష వ్యాధి పితామహుడు డిబారి పితామహుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిప్టోక్రేట్స్ యాంటీసెప్టిక్ సర్జరీ పితామహుడు జోసఫ్ లిస్టర్ వ్యాధి లక్షణాల అధ్యయనం సింప్టమాలజీ గాయాల అధ్యయనం ట్రెమటాలజీ వ్యాధి నిర్ధారణ అధ్యయనం డయాగ్నోసిస్ క్షయ అధ్యయనం థిసియాలజీ క్యాన్సర్ అధ్యయనం ఆంకాలజీ కిమోథెరపీ పితామహుడు ఎల్రీచ్ క్యాన్సర్లో చేసేటటువంటి థెరఫీ కిమోథెరపీ మానసిక వ్యాధుల చికిత్సను సైకియాట్రీ మసాజ్ వ్యామాయం చేసేటువంటి అధ్యయనాన్ని ఫిజియోథెరపీ వ్యాధులు వాటిని నిర్వహించేటువంటి అధ్యయనం వ్యాధి నిరోధక శాస్త్రం ఇమ్యునాలజీ ఇక్కడ దాకా నేను చెప్పుకున్నాం వ్యాధి నిరోధక శాస్త్ర వ్యాక్సినేషన్ పితామహుడు ఎడ్వర్డ్ జన్నర్ ఇక్కడ దాకా నిన్న పార్ట్ సిక్స్ వీడియో ఇప్పుడు పార్ట్ సెవెన్ని స్టార్ట్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్ళబోయే ముందల నాని టెక్న వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఎపిడెమియాలజీ అనగా అంటువ్యాధుల శాస్త్రం ఎపిడెమిక్ 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 అంటారు అంటువ్యాధులు మరి అంటువ్యాధుల వ్యాప్తి కారణాలు నియంత్రణ చర్యల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎపిడెమియాలజీ గుర్తుపెట్టుకోండి మనకి బిడ్డలో వచ్చే అవకాశం ఉంది ఎపిడెమిక్ అనగా ఏంటి అని అలాగే ఎపిడెమియాలజీ అంటే ఏంటి అనేది అంటువ్యాధుల శాస్త్రాన్ని ఎపిడెమిక్ అంటారు కరోనా గోదాడ ఒక అంటువ్యాధి సూక్ష్మజీవనాశిని పితామహుడు ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇంపార్టెంట్ బేట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి వ్యక్తి యాంటీబయోటిక్స్ యొక్క పితామహుడు అటికాలజీ అటికాలజీ అనగా వ్యక్తిగత జీవుల అధ్యయనం ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అటికాలజీ మరి సైనకాలజీ అనగా పర్యావరణానికి సంబంధించి జీవుల సమూహం అధ్యయనం మరి పర్యావరణంలో కొన్ని జీవులు సమూహాలుగా ఉంటాయి దాన్నే సినికాలజీ అంటారు కొన్ని కొన్ని జీవులు సింగిల్ సింగిల్గా ఉంటాయి వాటిని అటికాలజీ అంటారు మరి జంతువులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన యొక్క అధ్యయనాన్ని ఇథాలజీ ఇథాలజీ అనగా జంతు ప్రవర్తనను దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఇథాలజీ మరి మనిషి పెరుగుతాడు పెద్ద అవుతాడు వృద్ధాప్యం వచ్చిద్ది ఆ వృద్ధాప్యం గురించి ముసలితనం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ జెరంటాలజీ అంటారు ముసలితనాన్ని వృద్ధాప్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ వృద్ధాప్య శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ జెరంటాలజీ కొరెన్చివేస్క్ కొరెన్చివేస్క్ జుజేని జుజేని అనగా జంతువుల పుట్టుక అభివృద్ధి గురించి చేసేటువంటి శాస్త్రాన్ని జుజేని అంటారు మరి చర్మం ఉండిద్ది మనకి శరీరం మీద మనకి శరీరం మీద దాన్ని చర్మం అంటాము చర్మం గురించి చేసేటువంటి అధ్యయనాన్ని డెర్మటాలజీ డెర్మటాలజీ మనకి దురద గజ్జి తామర వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు జీర్ణాశయంలో అంతరంగాల అవయవాల గురించి చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటారు మరి మనకి తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళిద్ది దాన్ని గ్యాస్ట్రోనమి అంటారు మరి అందులో అంతర్భాగాలు ఉంటాయి కదా దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రో ఎంటమాలజీ అంటారు మనం చెప్పుకున్నాం హెపటాలజీ అనగా కాలేయం యొక్క అధ్యయనం హెమటాలజీ అంటే రక్తం హెపటాలజీ అంటే కాలేయం మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ ఒకసారి చెప్తాను కాలయం కాలయం హెపటా హెపటా హెపటాలజీ కాలయం మరి హెమటాలజీ అనగా రక్తం హెమటాలజీ అనగా రక్తం మరి మనకి ప్యాంక్రియాస్ ఉండిద్ది అంటే క్లోమం క్లోమం ప్యాంక్రియాలజీ క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాంక్రియాలజీ అంటారు క్లోమం అనేది క్లోమ రసాన్ని ఉత్పత్తి చేసిద్ది కాలేయం అనేది పైత్య రసాన్ని ఉత్పత్తి చేసిద్ది మనకి లోపల ఇంక తర్వాత మనకి ఒక చాప్టర్లో వచ్చిద్ది అప్పుడు దీని గురించి నేను మీకు పూర్తిగా వివరణిస్తాను మరి నోరు గురించి అధ్యయనం మనం ఆల్రెడీ చదువుకున్నాం స్టోమియాలజీ మరి కొంతమందికి అంటే చాలా ఇష్టం ముఖ సౌందర్యం ఇంకా చాలా ఇష్టపడతారు దాన్ని కాలాలజీ కాలం కాలాలజీ అనగా ముఖము లేదా అందం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాలాలజీ అంటారు గుర్తుపెట్టుకోండి కాలాలజీ అనగా అందం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎండోక్రైనాలజీ అనగా అంతశ్రావ గ్రంథులు ఇవి ముందు ముందు వచ్చే చాప్టర్లో చెప్తాను ఎండోక్రైనాలజీ అనగా అంతర్శ్రావిక గ్రంథుల గురించి చేసేటువంటి శాస్త్రం ఫాదర్ ఆఫ్ ఎండ్రోక్రైనాలజీ థామస్ ఎడిసన్ థామస్ ఎడిసన్ ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఆండ్రాలజీ అనగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చేసేటువంటి శా అధ్యయనం చేసే శాస్త్రం ఆండ్రాలజీ అనగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చేసే అధ్యయనం మరి పురుషుడు అయిపోయాడు స్త్రీ స్త్రీ పరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చేసేటువంటి అధ్యయనాన్ని గైనకాలజీ అంటారు మరి స్త్రీలు గర్వం ధరిస్తారు అప్పుడు వాళ్ళ మా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు నియోనేటాలజీ అనగా మరి నవజాత శిస్తువులు పుడతారు అంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లల గురించి చేసేటువంటి శాస్త్రాన్ని నియోనేటాలజీ అంటారు మరి పుట్టిన పిల్లలు కాకుండా పిల్లలు ఉంటారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అట్ట చిన్నపిల్లలు ఉంటారు కదా వారి గురించి చేసే శా శాస్త్రాన్ని పిడియాట్రిక్స్ అంటారు పీడియాట్రిక్స్ అనగా చిన్నపిల్లల మీద చేసే శాస్త్రం నవజాత శిశువుల మీద చేసే శాస్త్రాన్ని నియోనేటాలజీ అంటారు పరాన్నజీవుల మీద చేసే శాస్త్రాన్ని పారాసైటాలజీ పారాసైటాలజీ అనగా పరాన్నజీవుల మీద చేసే శాస్త్రాన్నే పారాసైటాలజీ అంటారు మరి క్యాన్సర్ అధ్యయనాన్ని ఆంకాలజీ అన్న క్యాన్సర్ని కలిగించే కారకాలు ఉంటాయి కదా వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్సినాలజీ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి క్యాన్సర్ అధ్యయనం అనగానే కార్సినాలజీ అనుకుంటారు క్యాన్సర్ అధ్యయనాన్ని ఆంకాలజీ అంటారు ఆంకాలజీ ఆంకాలజీ క్యాన్సర్ని కలిగించే కారకాలు ఉంటాయి కదా వాటి యొక్క అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు మరి పోషకాల అధ్యయనం పోషకాలు అంటే ప్రోటీన్స్ విటమిన్స్ వీటి గురించి చేసేటువంటి అధ్యయనాన్ని డైటిక్స్ అంటే డైట్ చేస్తున్నాను అంటారు కదా అట్లా డైటిక్స్ లేదా ట్రోపాలజీ 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 లేదా డైటిక్స్ అంటే పోషకాల గురించి చేసేటువంటి అధ్యయనం పోషకాలైపోయి విటమిన్స్ మీద చేసేటువంటి అధ్యయనాన్ని విటమినాలజీ అంటారు విటమినాలజీ అనగా విటమిన్స్ మీద చేసేటువంటి శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి పార్ట్ సెవెన్ వీడియోని ఇక్కడ దాకా చెప్పుకున్నాం రేపటి రోజు పార్ట్ ఎయిట్ వీడియో వచ్చింది మరి అందరూ ఎదురు చూడండి మరి ఈ వీడియోలకి నేను ప్రస్తుతానికి హండ్రెడ్ లైక్స్ అడుగుతున్నాను అలాగే షేర్ చేయండి కామెంట్ మట్టికి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు అర్థమైద్ది కదా అప్పుడే మీ ఎవ మీరు ఎప్పుడైతే కామెంట్ చేస్తారో మీకు సబ్జెక్ట్ ఎలా అర్థం అవుతుంది అనేది నాకు అర్థమైద్ది ఓకేనా మీరు కామెంట్ చేసినప్పుడే మరి వీడియోస్ ఎలా జరుగుతున్నాయి మరి మీకు ఎలా ఉంటుంది మరి మీకు ఇష్టంగానే ఉంటుందా నచ్చట్లేదా ఏంటనే విషయం నాకు అప్పుడే తెలిసిద్ది కాబట్టి అందరూ కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్